ఏమండి 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ వావ్ అదిరిపోతుందండి. ఎలా చూడండి నా బట్టల మీద చూడండి, ఇదిగో మొత్తం స్నో. రేపు 0కి వెళ్ళిపోతుంది అనమాట, చరి బేబచ్చుమైందనమాట. నేను మాట్లాడుతూ నాకు ఇట్లా తెలియదు. ఇక్కడ చూడండి స్కూల్ మామిడికి ఊపిరి ఆడతలేదంటండి. ఇప్పుడు చలి ఎంత ఉందంటే 5 డిగ్రీస్ అనమాట. మొత్తం చలి చలి, మామూలు విపరీతమైన చలి. ఇప్పుడు మేము నైట్ వాక్ చేస్తున్నాం అనమాట. టైం ఎంత అయిందంటే 8 అయింది. కొంచెం కంటి చూసుకున్నట్టయితే సేఫే అండి, మనుషులు చాలా మంచి వాళ్ళు, ప్రాబ్లం ఏం లేదు. రాత్రులు మీద జరగవచ్చు, ఎవడు డబ్బుల కోసం ఆడతా లేదనమాట. కొన్ని కంట్రీస్లో అలా కాదు, డ్రామాలు చేస్తారనమాట. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉందంటే 4 డిగ్రీస్ అండి. ఇదిగో 2 రోజుల తర్వాత 1 డిగ్రీ అంట, ఆ తర్వాత 0 అయిపోద్ది. ఇంకా చలి ఇంకా విపరీతంగా పెరిగిపోద్ది అనమాట. మేము ఇప్పుడు సూపర్ మార్కెట్ వెళ్తున్నాము. మంచి మంచిగా ఉందన్నమాట. రాత్రి ఇలాంటి టైంలో జరగాలంటే భలే ఉంటుంది, చలి చలిగా. దేర్ ఇస్ ఎ పోలీస్ ఈవెంట్. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఉన్నారండి, చాలా సేఫ్గా ఉంది. అదిగో లేదండి, సూపర్ మార్కెట్ మూస్తుందన్నమాట. 10 గంటలు మూస్తారంట, కానీ అప్పుడే మూస్తారు. 8 అయింది, అప్పుడే మూస్తారు అనమాట. ఏం లేదు, వాటర్ అన్నా చిప్స్ అన్నా పట్టి కొనుక్కుందామని. ఇదిగో పొద్దునంతా ఇక్కడ తిరిగాం మేము. బాగుందండి శీతాకాలం, వింటర్ అది స్టైల్ అనమాట. వింటర్ వింటరే, దుబాయ్లో మాకు వింటర్లు ఉండవు, వింటర్లు అటువంటివి ఉండవు. ఈ వింటర్ నిజంగానే వింటర్లా ఉందన్నమాట. అది ఫుల్ బిస్లే పడి ఇదిగోండి మా హోటల్, తిరిగి హోటల్కి వస్తాం. ఇంకా this is awesome. This is amazing. Look at లాంచండి భలే ఉందన్నమాట. అక్కడ కూర్చున్న రెస్టారెంట్లో వాళ్ళు ఫుడ్ గిట్టి తింటున్నారు. మేమైతే బాగా మెక్కేసేసాం కాబట్టి మంచు 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 చలి చలి చలి. ఇక్కడ పిల్లలకి భయం అండి, కొన్ని కంట్రీస్లో పిల్లలకి భయమే ఉండదు. తాళం దగ్గర ఉందండి, చల్లగా ఉంది. ఇంకా తాళం ఏటో ఉంది, స్కూల్ వెళ్ళినాయి. మేము ఇందాక కర్టెన్లు క్లోజ్ చేసి వస్తాం అన్నమాట. సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇది జరుగుతుందంట. మనం ఇప్పుడు డోర్ కూడా ఓపెన్ అవ్వట్లేదు, స్నో పడుతుందండి. స్నో 2 సంవత్సరాల నుంచి స్నో పడలేదంట, ఇక్కడ వర్షం అంట. ఇప్పుడు స్నో ఎలా పడుతుందంటే డోర్ వేసేస్తాను మా ఆవిడకి చెల్లంట. ఓకే వావ్ అదిరిపోతుందండి. ఎలా ఉంచండి, అబ్బాబాబాబాబా కేక. 2 సంవత్సరాల నుంచి స్నో అయ్యలేదు అన్నాడు అతను. మనకెందుకు వెళ్దాం, లక్కీ అండి లక్కీ. ఎలా చూడండి నా బట్టల మీద చూడండి, కేక కేక పిచ్చ కేక. ఓహో ఇదిగో మొత్తం స్నో, చలి బీభత్సమైన చలి. టెంపరేచర్ ఎంతంటే 3 డిగ్రీలు అండి టెంపరేచరు. పైన చూడండి
స్నో అండి, స్నో మామూలు స్నో కాదనమాట. చలి అంత చలి అంటే నిజంగానే టెంపరేచర్ 3 డిగ్రీలు అనమాట. రేపు 0కి వెళ్ళిపోతుంది అనమాట. చలి బీభత్సమైన చలి అనమాట. నేను చెల్లికి అస్సలు తట్టుకోలేను అనమాట. 3 డిగ్రీలు నాది లోవెస్ట్ టెంపరేచర్ నా లైఫ్లో. 7 డిగ్రీస్ లోవర్ చేసుకెళ్ళాను. ఇప్పుడు 3 డిగ్రీలు, అది కూడా మామూలుగా ఇంట్లో వేసుకున్న బట్టలు వేసుకుని ఓన్లీ జాకెట్ వేసుకున్నాను. చలి అలా ఉందని అలా ఉందన్నమాట. అబ్బాబా ఇంకా పైకి వెళ్ళిపోతాను నేను, మళ్ళీ జబ్బు అయిపోతాను రేపటికి. ఎలా ఉంటే అలా ఉందా పని. 2 సంవత్సరాల తర్వాత అబ్బా ఏం మాట్లాడుతుందో నాకు ఇట్లా తెలియదు. ఇక్కడ చూడండి స్కూల్, వెళ్ళిపోతాను నేను. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కొత్త ఉదయం అనమాట. కొత్త ఉదయం ఎందుకంటే అనుకున్నది దేనికోసం వచ్చామో అదే జరిగిందనమాట. కానీ రాత్రి మాకు ఎంత అద్భుతంగా ఉందంటే మొత్తం ఈ సిటీ మొత్తం స్నోతో నిండిపోయింది అనమాట. మూసిపోయింది మొత్తం స్నోతోనే నిజంగానే. ఆ మెట్లు అవన్నీ మొత్తం ఇంకా డ్రీమ్లో ఉందనమాట. మనకి ఏదో క్రిస్మస్ సినిమాల్లో చూస్తాం కదా అలా ఉంది.